నమస్తే ఏటి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అభివృద్ధికి చిరునామా ప్రభుత్వ చింతమనేని ఘనంగా సన్మానించిన మహేశ్వరపురం గ్రామస్తులు. 2020 నాటికి నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి, మెప్మా డైరెక్టర్ చిన్నతాతయ్య ఏలూరులో సిబ్బంది అధికారులతో సమీక్ష. వ్యవసాయ శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం, వరి నాట్లపై తప్పుడు లెక్కలు ఇస్తున్నారంటూ అసహనం. జంగారెడ్డిగూడెంలో మాజీ మంత్రి పీతల సుజాత పర్యటన, వైభవంగా పట్టణ దర్శనీ కార్యక్రమం. ఏసీటీ టెలివిజన్ ఛానల్ చేపట్టిన యాక్ట్ ప్రజాపక్షం లైవ్ షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పైడేశ్వరరావుకు దుస్తలతో పుష్పగుచ్చాలతో ఆత్మీయ స్వాగతం. అధికారులతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్న డీఎస్పీ పైడేశ్వరరావు. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ సుఖమయ నివాసానికి శుభప్రదమైనది. మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం, నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక ఏలూరు. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రత్యేకతలు: విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ క్రికెట్ స్టేడియం ప్రక్కనే రూపుదిద్దుకుంటున్న మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉంది. ఎస్ఎంఆర్ వైభవంలోని ప్రతి ప్లాట్ ప్రముఖ వాస్తు పండితులచే వాస్తు ప్రకారం రూపొందించబడింది. 14x100 kVA ట్రాన్స్ఫార్మర్, 3-phase కరెంట్ తో వెంచర్ అంతటా విద్యుత్ మరియు దేదీప్యమానమైన స్ట్రీట్ లైటింగ్, 30-40 అడుగుల వెడల్పు గల బ్లాక్ టాప్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ మరియు ప్రీప్లాంటేషన్, నివాసితుల కొరకు 50,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో 24 గంటలు నీటి సరఫరా. ఎస్ఎంఆర్ వైభవంలు పార్కులు, పిల్లలకు ఆట స్థలములు, ధ్యానమందిరం అద్భుతంగా డిజైన్ చేయబడుచున్నవి. భద్రత కొరకు ఎస్ఎంఆర్ వైభవంలో 24 గంటలు సెక్యూరిటీ మరియు సీసీ కెమెరాలు. ఎస్ఎంఆర్ వైభవంలో ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి 75% వరకు బ్యాంక్ లోన్ సదుపాయం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ఎస్ఎంఆర్ వారి 19వ వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. మా వెంచర్లో పెట్టుబడి పెట్టి ప్రతి రూపాయి మీ ఆర్థిక అభివృద్ధికి ఎంతో బాసటగా నిలుస్తుందండల్లో ఎలాంటి సందేహం లేదు. స్వయంగా విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోండి. మానవ జీవితంలో కొన్ని నిర్ణయాలు అత్యంత కీలకం. అటువంటి కీలక నిర్ణయాలు నేడే తీసుకోండి, అదృష్టవంతులుగా మారండి. ఎస్ఎంఆర్ వైభవం, ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ వారి. ఎస్ఎంఆర్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. మా సెల్ నంబర్ 9440188786. గత 30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని మహేశ్వరపురం గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చిన ఘనత ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ కే దక్కుతుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. దుగ్గిరాలలోని విప్ క్యాంపు కార్యాలయంలో మహేశ్వరపురం గ్రామస్తులు ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ ను ఘనంగా సన్మానించారు. గత 30 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ గాని ప్రజాప్రతినిధి గాని మహేశ్వరపురాన్ని అభివృద్ధి చేయలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇటీవల గ్రామదర్శిని కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ గ్రామంలోని మురుగునీటితో నిండిపోయిన 3 ఎకరాల భూమిని చూసి వెంటనే స్పందించి 10 రోజుల వ్యవధిలో అభివృద్ధి చేయటం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. దీని దృష్టిలో ఉంచుకుని సైదు గోవర్ధన్ ఆధ్వర్యంలో గ్రామస్తులు చింతమనేని ప్రభాకర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్యాంబాబు, సుధాకర్, యేసుపాదం తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్.
మహేశ్వరపురం మానూరుకు సంబంధించినటువంటి కాలనీ స్థలాన్ని మెరగజేశాము. అది ఎప్పటి నుంచో గత ప్రభుత్వాలు చేయలేకపోయినాయి. చేయడానికి కూడా దాన్ని చూసి భయపడేటువంటి వాళ్ళు. దీనిలో మహేశ్వరపురం పెద్దలు, గ్రామస్తులు, ముఖ్యంగా గోవర్ధన అందరి సహకారంతో నేను హోదా ఇచ్చాను. నా మాట ప్రకారం దాన్ని పూర్తి చేశారు. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ పని మీరు చేసుకున్నారు. మీరు ముఖ్యంగా ఆలోచించవలసింది సింహభాగం మీలో ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాతే ఎవరికైనా దానిలో చూడటం జరుగుతుంది. అట్లా అని వేరే వాళ్ళకి ఇవ్వకోకుండా ఇది మొత్తం మాకే కావాలని మీరటువంటి ఆలోచన కూడా కరెక్ట్ కాదు. మీ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుని వ్యవహారం చేయాలి. ఎందుకంటే మీ ఫీలింగ్ని బట్టి కానీ, గోవర్ధన మాటలు బట్టి కానీ మీరు నన్ను అడగకపోయినా ఇండైరెక్ట్గా మీ భావన నాకు అర్థమవుతుంది. ఇది ఓన్లీ మా మహేశ్వరపురం మీద తప్ప రెండో ఒకటి దీంట్లో వెళ్ళడం తగ్గలేదు అనేటటువంటి భావం మీకు ఉంది. ముప్పై సంవత్సరాల చరిత్ర మహేశ్వరానికి ఉన్నటువంటి 3 ఎకరాల భూమిని ఇస్తే ఆ భూమిని ఎవరో కూడా పూడటానికి ఎవరో ముందుకు రానటువంటి గవర్నమెంట్లు ఎన్నో మారిపోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నోసార్లు పూడతామని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళని వైపరుచుకుని వాళ్ళ ఓట్లు వరకైతే మాట్లాడారు తప్ప ఈ రోజు వరకు కూడా వాళ్ళు పూర్తిని తాగుతాలు లేవు కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రోజునాడు టీడీపీ గవర్నమెంట్లో మరి దెందులూరు ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇది కంపల్సరీగా పేదవాళ్ళకి ఇల్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక ఇంట్లో 4 ముగ్గురు ఉన్నారు, ఈ స్థలాలు పూడ్చి వాళ్ళకి ఏదైనా గృహం కల్పిస్తే వాళ్ళు బాగుండదని మంచి హృదయంతో ఆయన మాత్రం ముందుకొచ్చి చేసిన ఘనత 30 సంవత్సరాల చరిత్రలో ఆయనకే దక్కిందని చెప్తున్నాం. రాష్ట్రాన్ని 2020 నాటికి దేశంలోనే 3 అత్యున్నత రాష్ట్రాలలో ఒకటిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మెప్మా మిషన్ డైరెక్టర్ చిన్నతాతయ్య తెలిపారు. స్థానిక సోషల్ సర్వీస్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఉభయగోదావరి జిల్లాల మెప్మా సిబ్బందితో పట్టణ గృహ నిర్మాణ పథకంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జితో కలిసి ఆయన సమీక్షించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు పాటుపడుతున్నారని చిన్నతాతయ్య బడేటి బుజ్జి పేర్కొన్నారు. పేదల సొంతంటికలను నిజం చేసేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న గృహాల లబ్ధిదారులకు అన్ని విషయాల్లో మెప్మా సిబ్బంది చేదోడువాదుడుగా నిలబడిందన్నారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ పథకాలను ఎమ్మెల్యే డైరెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ ఏ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులకి మనం ఎందుకు ఉండలేకపోయినాము? మొత్తం బాడీ ఇక్కడ ఉండటం, సిఆర్పి ఎంతమంది ఏలూరు లేరా, జిల్లా మొత్తం ప్లాన్ గా చేయండి. మోహన్ లాంటి వాళ్ళు మీరు రెడీ టు ఆక్యుపేషన్ స్టేజ్ వచ్చారు కాబట్టి బ్యాలెన్స్ అమౌంట్ మీరు కట్టి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు ఇది చేసుకుంటే కానీ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకురావాలనేది క్లియర్ కట్గా మీరు ఈ ఉన్నటువంటి 15 రోజులు వితిన్ 1 వీక్లోనే మీరు కంప్లీట్ చేసుకోవాలి. బెనిఫిషియర్స్ వాళ్ళకి మళ్ళీ టైం కావాలి. మీరు చెప్పిన తర్వాత 1 డేలో కట్టలేదు. ఒకళ్ళు నెక్స్ట్ డే కట్టచ్చు, ఒకళ్ళు 2 డేస్ కడతారు, ఒకళ్ళు 1 వీక్ కడతారు. అందులో హ్యూజ్ అమౌంట్ కట్టాలి, 75,000, 37,500 కాబట్టి. అంటే మేమేం చేస్తామంటే స్టార్టింగ్ ఏలూరుకి వచ్చేటప్పటికి ఇనీషియల్ స్టేజ్లో చెప్పాము మీరు 20 కాబట్టి ఇన్స్టాల్మెంట్ అనేది మీరు 3-4 డేస్లో మీరు ఇంటిమేట్ చేయాలి ప్రజలకి. ఇప్పుడు మనం చూస్తే కొంతమంది వచ్చి ఒకసారి కట్టమంటారు అడుగుతారు, మనం ఇచ్చేసినా కొద్దిగా ఓపిక సమాధానం చెప్పాల్సింది. దాంట్లో మనకి ఆప్షన్ అది ఏం లేదు కాబట్టి వచ్చినటువంటి దీన్ని మీరు చక్కగా చెప్పి తాడేపులు కూడా ఉన్నాయి, ఇంత కంప్లీట్ అయింది, ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటే మనమైనా ఏదైనా సార్ అయినా అక్కడ చెప్తాను ఉంటుంది. ఇప్పుడు ఆల్ చేయలేదు ఈల్ చేయలేదు అని చెప్తాను, కాదు ఆ ఛాన్సే లేదు. సో ఏదైతే మనకు బాధ్యతలు అప్పు చెప్పారో ఆ బాధ్యతని బాగా సక్సెస్ఫుల్ చేస్తే మీకు పేరు వస్తుంది, సార్కి పేరు వస్తుంది, అందరికి పేరు వస్తుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఏదైతే పేదవాళ్ళకి ఇల్లు కట్టించి అత్యంట్లో వాళ్ళకి ఇవ్వాలనుకునేది సక్సెస్ఫుల్ చేసినందుకు మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుందని కూడా తెలియజేసుకుంటూ అంత సక్సెస్ అయ్యేటట్టు ఇక్కడ మనం కోరుతూ సెలవిస్తున్నాం. నేను మీతో కలిసి పనిచేయటం అనేది పీడీ పీడీ లాంటి వాళ్ళకు, ఆ బ్యాంకర్స్కు నాకు అదృష్టం ఉన్నది.
ఒకడు పని చేయకపోవచ్చు, ఒకడు పని చేయించవచ్చు, ఒకరిని సీరియస్గా మనం తిట్టచ్చు, దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. బట్ ఫైనల్గా తీసుకున్నప్పుడు ఐ కెన్ సే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను సైతం అనే దానికి డెఫినేషన్ ఏదన్నా వస్తే మీలాంటి వ్యక్తులే ఫస్ట్ డెఫినేషన్లో ఉంటారు. ఈ సమాజ అభివృద్ధికి కానీ సమాజంలో మార్పు కానీ ఏదన్నా తేవాలంటే నేను సైతం అనే కల్చర్లో మీరు ఉన్నారు. అఫ్కోర్స్ ఒక 5-10% ఎవరో ఒకరు గొడుగు కింద తప్పించుకునే అలవాటు అయింది. ఎమ్మెల్యే గారు ఉన్నారు, జిల్లాలో వరి నాట్లు వేసిన శాతం గత వారం 33 ఉంటే ఈసారి 71% చూపిస్తున్నారని, ఈ లెక్కలను నమ్మే పరిస్థితి ఉందా అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటమనేని భాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. వ్యవసాయ అధికారులు సమర్పించిన నివేదికలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వరినాట్ల శాతాలను పరిశీలిస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ లెక్కలు ఇచ్చిన ప్రతి మండల అధికారి వద్ద సంతకం తీసుకుని వాటి నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ రంగంలో సమస్యలు ముదిరిన తర్వాత కాకుండా ముందుగానే ప్రస్తావిస్తే వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ గౌషియా బేగం, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. సఫిషియంట్ క్వాంటిటీస్ ఉండాలి, సఫిషియంట్ క్వాంటిటీస్ అప్లికేషన్ జరగాలి. మీ ఆఫీసులో గోడౌన్లో పెట్టుకుంటే ఆ పరిస్థితి తెచ్చుకోరు. మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇదంతా కూడా రైతులకు చేరిందని మీరు చెప్పారు. మీరు అలా చెప్పారు కాబట్టి ఎవరిబడి సైన్ అండ్ చెప్పి ఏ సందర్భం పెట్టిస్తారు అది మేము దగ్గర పెట్టుకుంటాం. రేపు పొద్దున జరగకపోతే రైట్ ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకుంటాం. దీని మీద సందర్భం పెట్టించి ఉన్నారు. 16 కోట్లు బాకీ ఉంది మీరు సార్, ప్రతి ఒక్కరు ఈ కాగితం మీద మనం కాగితం మార్చడానికి లేదు. లాస్ట్ టైం తెలియగా నేను సంతకం పెట్టించామంటే మళ్ళీ మొత్తం కూర్చుని మార్చేసి సంతకాలు పెట్టించేసే కార్యక్రమం పడ్డారు. అది కాదు, సంతకం పెట్టమంటే ఒక రకమైన డేటా, సంతకం పెట్టకపోతే నోట్స్లో చెప్తే ఒక రకమైన డేటా. మీకు ప్రాబ్లం వచ్చింది మీ 20 కోట్లు టోటల్ రిక్వైర్మెంట్ 119,972 మిలియన్, డిఎంపి 20,000, రిక్వైర్మెంట్ పెరుగుద్ది కదా, అంటే 2 లక్షల దాకా రిక్వైర్మెంట్ లేకపోవచ్చు ట్రాన్స్ప్లాంటింగ్ అది మాట్లాడే అవుతే డిసెంబర్ నెలలో ఎక్కువ రిక్వైర్మెంట్ కదా. చూడండి మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా దట్ ఇమీడియట్ సెకండ్ యూ విల్ కాల్ మీ ఆర్ మీట్ మీ ఆర్ వాట్ ఎవర్ అండ్ 38 కోట్లకి పైనండి ఈ ప్రాబ్లం ఉంది, ఈ రిక్వైర్మెంట్ ఉంది అని మీకు చెప్పాలి. అంతే తప్ప సమస్య ముదిరిపోయిన తర్వాత క్రైసిస్ వచ్చిన తర్వాత అప్పుడు మీటింగ్ వచ్చి కలెక్టర్ చెప్తే 40% నర్సరీ చేస్తారంటే అర్థమేంటి? అదేనండి మీ దగ్గర ఏంటంటే ఇష్యూస్ వచ్చినప్పుడు చెప్పడానికి మోమాటాలు కోట్లకి లేకపోతే కలెక్టర్ కానీ డిస్కస్ చేయమ్మా. మీ సీఎల్ ఈఎల్ పిఎల్కి మాత్రం ఫోన్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. అప్పుడు కలెక్టర్ డిస్టర్బ్ చేయకూడదు అనే కాన్సెప్ట్ ఉండదు. మీ సోమవారం 95 క్రోర్స్లో అఫీషియల్ వర్క్ వచ్చినప్పుడు కలెక్టర్ డిస్టర్బ్ చేయకూడదు, అది రివర్స్ ఉండాలేము. అఫీషియల్ వర్క్ అనుకోండి ఒక రోజు లేట్ అయినా ఆగాలి. ఇక్కడ అంతా రివర్స్లో ఉంది మన దగ్గర మన వ్యవస్థలో. సొంత పనులు అయితే అర్ధరాత్రిలో లేపడగల ఈ కోల్ రైతు ఆఫీస్ వర్క్ అయితే మాత్రము సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి చెప్పలేదు. జంగారెడ్డిగూడెం పట్టణానికి కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం నుంచి మంచినీరు అందించడానికి 85 కోట్ల రూపాయలు మంజూరైనట్లు మాజీ మంత్రి పీతల సుజాత తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని 17-18 వార్డులలో నిర్వహించిన పట్టణ దర్శిని పట్టణ వికాసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గ పరిధిలో మాజీ మంత్రి పీతల సుజాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణ దర్శిని కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 17-18 వార్డులలో 15 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించేందుకు త్వరలోనే 85 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఎస్కే ముస్తఫా, నాయకులు రాజనాళ సత్యనారాయణ, చెరుకూరి శ్రీధర్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. Okay, next one.
మరి ఇంకా పటిష్టమైనటువంటి ఒక మహావృక్షంలాగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని తయారు చేసింది మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఈ రోజున మరి ఆనాడు డ్వాక్రా మహిళల్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో డెవలప్ అంటే ప్రోత్సహించారు, పెట్టారు, ముందుకు పిలిచారు, మహిళలకు ఒక పిలిపించారు. వెంటనే మహిళలందరూ చాలా ధైర్యంగా ముందుకు రావటం, వాళ్ళకి అన్ని రకాలుగా కూడా మహిళలకి అవగాహన కల్పించి జీవితం పట్ల కానీ వృత్తి పట్ల కానీ మహిళలకు ఒక అవగాహన కల్పించి ఒక చేదోడు వాదోడిగా ఉండి ఒక సపోర్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఉండి మరి ఆనాడు డ్వాక్రా మహిళల్ని ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్ చేయటం బట్ట ఈ రోజున డ్వాక్రా అనే ఒక గొడుగు కింద 90 లక్షల పైచలకు డ్వాక్రా మహిళా మనులు పనిచేస్తున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మరి ఆనాడు మహిళలు బయటికి రావడానికి ఇబ్బంది పడేవారు, తలుపు చాటునే ఉండేవారు, ధైర్యం ఉండేది కాదు ఏమనుకుంటారు ఏంటని. కానీ అట్లాంటి పరిస్థితుల నుంచి మీరు బయటికి రండి, మీకు అవకాశం ఇస్తే మీరు ఏదైనా చేయగలరని అన్నగారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక అన్నలా సపోర్ట్ చేస్తే మహిళలు బయటికి రావటం, చదువుకోవటం, నేర్చుకోవటం, పనిని బాగా నిబద్ధతతో చేయటం, నిజాయితీగా ఓపికగా పనిచేయటం, కుటుంబానికి ఒక అండగా సపోర్ట్గా ఆసరాగా ఉంటూ ఈ రోజున ఇక్కడ కంప్యూటర్ నొక్కితే ఎక్కడ లండన్లో కూడా ఈ రోజున మీ డ్వాక్రా మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసే విధంగా తీసుకెళ్లారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం అనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. సార్, మహిళలు బాగుండాలి, ఒక మహిళ సంతోషంగా ఉంటేనే మహిళ సంతోషం మీదే ఆ కుటుంబం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మహిళ సంతోషంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది. అందుకే ఎప్పుడు కూడా కోట్ల దాకా చేసాము, డ్రైన్స్ కి రోడ్లకి కలిపి 28 కోట్లు కదా మొన్న ఏఎంసీ గారితో అవి కొన్ని పంపించామండి 28 కోట్లకి. అలాగే వాటర్ వర్క్స్ ఎరకాల ప్రాజెక్టు ద్వారా ఎప్పుడో హామీ ఇచ్చాము మాకు ఫిల్టర్ వాటర్ కావాలని ప్రజలు అడిగితే, సో దానికోసం కూడా 80 కోట్లతో మనం వాటర్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాము. వాళ్ళకి ప్రాజెక్ట్ కడతాక ల్యాండ్ అడిగితే ఎర్రకాల దగ్గర ఇరిగేషన్ ద్వారా కూడా మేము మాట్లాడే ల్యాండ్ రెండు ఎకరాలు కూడా క్లియర్ చేసి డిపార్ట్మెంట్ ఇచ్చేసాము. కాబట్టి త్వరలోనే ఈ టెండర్స్ పిలుస్తారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యాక్ట్ టెలివిజన్ చేపట్టిన యాక్ట్ ప్రజాపక్షం లైవ్ షో కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ జి పైడేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు దుస్సెలవుతో పుష్పగుచ్చాలతో ఏసీటీ స్టూడియో మేనేజర్ ఎంఎన్ శర్మ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిఎస్పీ పైడేశ్వరరావు మాట్లాడుతూ లక్ష్య సాధన దిశగా యాక్ట్ టెలివిజన్ ముందుకు వెళుతూ మరింత ప్రజాదరణ సాధించాలని ఆకాంక్షించారు. ప్రజాపక్షం ప్రేక్షకులకు అలాగే వీక్షకులు కూడా అందరూ కూడా మహిళా పోలీస్ స్టేషన్ తరఫున ముఖ్యంగా మహిళలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. యాక్ట్ ప్రజాపక్షం వలన వివిధ డిపార్ట్మెంట్స్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా అవి చేరువలో ఉన్నాయనే విషయంపైన వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకి మీ అందరూ సహకారం కూడా ఉంటున్నందుకు అలాగే నిర్వహిస్తున్నటువంటి ప్రజాపక్షం టీవీ వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం దుర్మార్గమైన పాలన సాగుతుందని వైకాపా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ ఆళ్ల నాని విమర్శించారు. స్థానిక 47వ డివిజన్లో బేతపూడి ముఖర్జీ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఆళ్ల నానిని ఘన స్వాగతం లభించింది. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డుల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆళ్ల నాని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, నాయకులు నిరసు చిరంజీవులు, గంటా ప్రసాదరావు, గుడిదే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళకి సహాయంగా ఉండాలని నాని గారి ప్రతి ఇంటింటికి వచ్చి ఎవరికైతే మరి మహాసంగ్రామం రాబోతుంది. ఇప్పుడు అర్జున్ సురేష్ గారిని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటాం, మీ అందరికీ కూడా తెలుసు. ఎంతో మందికి
మనం రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు అనేవి ఈ ప్రాంతంలో 40 50 ఉంటే, మన 47 డివిజన్లో ప్రత్యేకించి నాకు తెలిసి 600 700 వరకు మనం రేషన్ కార్డులు ఇచ్చుకుంటమే కాకుండా ఆ రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు ఇచ్చినటువంటి కేవలం ఈ రోజుల్లో రేషన్ కార్డు అంటే కేవలం ఒక 10 కేజీల బియ్యానికే పరిమితం అయిపోయింది. చాలా మంది ఇప్పుడు పెరిగినటువంటి గ్యాస్ ధరలు తట్టుకోలేక, మీకు అందరికీ తెలుసు అంతకు ముందు 300 400 మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండేటువంటి గ్యాస్ ధర ఈ రోజు 1000 రూపాయలకు పెరిగిపోయింది. ఒకవైపు ఉచితంగా గ్యాస్ స్టవ్ ఇస్తామంటారు, మరో పక్కేమో గ్యాస్ ధరలు మాత్రం విపరీతంగా 700 800 సంవత్సరానికి నెలకి కూడా చివరికి 1000 రూపాయలు ఇంకా రేపు ఎంత వరకు పెంచుతారో కూడా తెలియదు. రాజన్న రాజ్యం రాబోతా ఉంది, ఆ రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగం మళ్ళీ రాబోతా ఉంది. ఆ వచ్చిన వెంటనే ఇప్పుడు వచ్చేటువంటి ఆ పెన్షన్ 1000 రూపాయల నుండి 1000 రూపాయలు ఏమాత్రము సరిపోదన్న ఆలోచనతో 1000 రూపాయల నుండి 2000 రూపాయలకు పెంచి ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెన్షన్లు కోల్పోయారో, ఎవరు పెన్షన్లు అయితే తెలుగుదేశం ప్రభుత్వం తీసేసిందో వారందరికీ కూడా డివిజన్ లో ఇంకా 200 మంది ఉన్నా, 300 మంది ఉన్నా, 500 మంది ఉన్నా వారందరికీ కూడా 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతోంది. పెన్షన్ల విషయమే కాదమ్మా, చిన్న పని చేయాలంటే కనుక వేలకు వేలు లక్షల లక్షలు లంచాలు ఇచ్చుంటే కానీ తప్ప మన పనులు చేయలేని పరిస్థితి ఈ రోజు మన ఈ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆనాడు నాని గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ డివిజన్ లో ఎంతో మందికి ఇక్కడ ఈ ప్రాంతంలో రిలీజ్ కానీ ఇక్కడ మధ్యతర కుటుంబాలు ఉన్న ఈ ప్రాంతంలో మరి కమ్యూనిటీ హౌస్ కూడా నిర్మించడం జరిగింది. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యావకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు సూచించారు. ఏలూరు మండలం శనివారపేట జెడ్పీ హైస్కూల్లో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరగనున్న వృత్యంతర శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి ఇంగ్లీష్ మీడియం తరగతులకు సంబంధించి 5 రోజుల వృత్యంతర శిక్షణ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల శనివారపేట నందు బుధవారం ప్రారంభించారు. దీనికి జిల్లా విద్యాశాఖ అధికారి కోర్సు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఎస్ఎస్ఏపీఓ బ్రహ్మానందరెడ్డి విచ్చేసి ఉపాధ్యాయులకు స్ఫూర్తినిచ్చారు. ఈ శిక్షణ శిబిరానికి కోర్సు కోఆర్డినేటర్ ఏ సర్వేశ్వరరావు సారథ్యంలో నిర్వహించబడుతుంది. But now, we shifted to what is the importance of English as you know well. Can anyone tell what is the importance of English as you know well? Without English studies, without English, no one can do job in other countries. If you want to shine as a lawyer, you must study English, because the language is in English in quotes. If you become a good engineer, you need to study English, because the plans are in English. The plans are prepared in English. If you want to become a best doctor, you need to study English, because there are number of books that are written in English language or medicine. Otherwise, if you want to become a software engineer, English is essential. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.